ఈ కోర్స్ తీసుకుంటున్నా అని నీకు క్లారిటీ ఉందా? డిడ్ యు నో, డిడ్ యు ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆ కాలేజ్ జాయిన్ కల్లా, ఈ కాలేజ్ జాయిన్ కల్లా, ఆ ప్లేస్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఈ ప్లేస్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఇక్కడ జాయిన్ అయితే నాకు జాబ్ పక్కన, అక్కడ జాయిన్ అయితే నాకు జాబ్ పక్కన, లేదంటే హయ్యర్ శాలరీ ఎంత, లోయర్ శాలరీ ఎంత? కోర్స్ తీసుకొని ఇదే గొర్రెల గుంపులో పోక్కోకుండా ట్రై టు బీ యూనిక్, కొంచెం కొత్తగా నీ ప్యాషన్ ఏంటిది, నువ్వు ఆ పని చేసి నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావా అనేసి వన్స్ థింక్ యువర్ సెల్ఫ్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మనం బీటెక్కి ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ ఏ బేస్ మీద కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి, సో మన ఫ్యూచర్ ఎట్లుంటుంది, మన ప్యాషన్ ఏంటిది, సో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అండ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, టు క్యాచ్ యువర్ డ్రీమ్స్, టు ఫైండ్ యువర్ డ్రీమ్స్, టు ఫైండ్ యువర్ ప్యాషన్. చాలామంది ఇప్పుడిప్పుడే ఎంసెట్, కేసెట్, ఆ సెట్, టీఎస్ సెట్, ప్రతి ఒక్క సెట్లు కంప్లీట్ చేసుకొని మార్కులు వచ్చి నాకు అది ఉందా ఇది ఉందా అనేసి, అంటే మార్కులు తక్కువ రాక ఇంట్లో తిట్టించుకొని అది చేసి ఇది చేసి, సో ఫైనల్గా ఏదో ఒక బీటెక్ కాలేజ్కి జాయిన్ అయిద్దామనేసి అనుకుంటారు. సో ఆ బీటెక్ కాలేజ్లో కూడా ఆ కాలేజ్ జాయిన్ కల్లా, ఈ కాలేజ్ జాయిన్ కల్లా, ఆ ప్లేస్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఈ ప్లేస్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఇక్కడ జాయిన్ అయితే నాకు జాబ్ పక్కన, అక్కడ జాయిన్ అయితే నాకు జాబ్ పక్కన, లేదంటే హయ్యర్ శాలరీ ఎంత, లోయర్ శాలరీ ఎంత, అది ఇది తొక్క తోటకూర ఇవన్నీ పక్కన పెడితే యూఎస్ఏలో ఉన్న వదినమ్మకి కాల్ చేసి, వదినా ఆ కాలేజ్ ఎట్లుంటుంది, వదినా ఈ కాలేజ్ ఎట్లుంటుంది, ప్లేస్మెంట్ ఉంటుందే, నాకు జాబ్ వస్తుందే, అది ఇది అనేసి అనుకుంటుంటారు. బట్ ఇవన్నీ ఓకే, బట్ మెయిన్లీ థింక్ మనం ఆ కాలేజ్కి ఎందుకు జాయిన్ అవుతున్నాం, ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాం, అసలు ఎందుకు ఈ కోర్స్ తీసుకోవాలి, అండ్ ఈ కోర్స్ తీసుకుంటే మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతుందా, అసలు నా డ్రీమ్స్కి ఈ కోర్స్కి ఏమైనా ఎక్కడైనా కనెక్షన్ ఉందా, ఈ కోర్స్ వల్ల నా డ్రీమ్స్కి ఏమైనా యూజ్ ఉంటుందా అని ఆలోచించు. ఈ కోర్స్ తీసుకుంటున్నా అని నీకు క్లారిటీ ఉందా? డిడ్ యు నో, డిడ్ యు ఆస్క్ యువర్ సెల్ఫ్ వై యు ఆర్ టేకింగ్ దిస్ కోర్స్ ఆర్ దిస్ బీటెక్ కాలేజ్? సో వన్స్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. అసలు మనలో చాలామందికి క్లారిటీ ఉండదు, ఎందుకు ఈ కాలేజ్ జాయిన్ అవుతున్నా, లేదంటే ఎందుకు ఈ కోర్స్ తీసుకుంటున్నా అనేసి. సో ఈ క్లారిటీ ఉండకపోవడం, ఇట్లా ఉండకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన స్కూలింగ్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మెయిన్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో మనం మన ఫ్యూచర్లో ఏంది చేయాలి ఏంది అనేసి ఏముండదు, ఓన్లీ బట్టి అదే బట్టి చేయి ఇదే చేయి. సో మెయిన్లీ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఆర్ స్కూలింగ్ సిస్టమ్స్, మన ఇండ్లల్లో పేరెంట్స్ కూడా ఎట్లుంటారంటే, లైక్ 9th క్లాస్కి వచ్చేపాటికి ఇదే 10th నీ టర్నింగ్ పాయింట్ లైఫ్లో, సో ఈ 10th ఒకటి మంచిగా చదువుకో ఇంకా లైఫ్ అంతా సెట్ అంటారు. సో సర్లే అని చెప్పి 10th కంప్లీట్ చేసేసుకుంటే మా తర్వాత ఇంటరు, అదే ఇంటర్లో అదే ఎంపీసీ ఇదే బైపీసీ, సో నువ్వు డిఫాల్ట్గా అవే సెలెక్ట్ చేసుకోవాలి అవి రెండిట్లోనే, సో యూ హ్యావ్ నో ఛాన్స్, అవి రెండిట్లోనే సెలెక్ట్ చేసుకుని ఈ 2 ఇయర్స్ కష్టపడి ఇంకా లైఫ్ అంతా నీ ఇష్టం అంటారు. అదే 2 ఇయర్స్ కష్టపడి అది చేసి ఇది చేసి కింద ముగడి ముక్కుపడి పాస్ అయితే మళ్ళీ బీటెక్, ఈ 4 ఏళ్ళు చదువుకో ఇంకా లైఫ్ అంతా సెట్ అంటారు. ఇంకా 4 ఏళ్ళు బీటెక్ వస్తానే అయిపోయి బ్యాక్లాగలంట వంట ఇవంట పెద్ద కథ ఉంటుంది. ఆ తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఎట్లుంటుందన్నా మీ లైఫ్ అని సీనియర్స్ని అడిగితే ఏం జాబ్ రాను అయినా అంటారు, ఇదే రియాక్షన్ వచ్చింది ప్రతి ఒక్కరిలో. సో మీ నాట్ ఓన్లీ ఈ కోర్స్ తీసుకొని ఇదే గొర్రెల గుంపులో పోక్కోకుండా ట్రై టు బీ యూనిక్, కొంచెం కొత్తగా నీ ప్యాషన్ ఏంటిది, నువ్వు ఆ పని చేసి నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావా అనేసి వన్స్ థింక్ యువర్ సెల్ఫ్. సో ఆ తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి, సరే ఇదంతా ఎలాగో అయిపోయింది ఇంకేం చేయలేము, ఇప్పుడు మనం కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, ప్యాషన్ ఎలా ఫైండ్ చేయాలి అని మాట్లాడుకుందాం. నార్మల్గా అందరూ కాలేజ్కి జాయిన్ అవుదాం అనుకుంటే లాస్ట్ టైం ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఎంతమందికి జాబ్స్ వచ్చినాయి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, పక్కా ప్లేస్మెంట్ అన్నారు, వస్తుందా రాదా, ఇవే చేస్తుంటారు. అవన్నీ కాదు, మెయిన్లీ కాలేజ్లో డిఫరెంట్ స్టేట్స్ నుండి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చి చదువుకుంటున్నారు, కాలేజ్లో మెయిన్లీ డైవర్సిటీ ఉంటుందా, ఫారినర్ స్టూడెంట్స్ ఉంటారా, లేదా అందరూ మన తెలుగు వాళ్ళేనా, లేదా అందరూ మన ఇండియన్సేనా. సో ఫస్ట్ అవి చూడండి. మనం బీటెక్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ జాబ్ ప్లేస్మెంట్ సంథింగ్ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బ్రో. బీటెక్లో మనం చాలా నేర్చుకోవచ్చు. బీటెక్ ఈజ్ లైక్ టు లెర్న్ న్యూ, లైక్ హౌ టు మేక్ న్యూ ఫ్రెండ్స్, హౌ టు బిహేవ్ విత్ అనదర్స్. సో ఇప్పుడు కొత్త కొత్త పీపుల్స్తో ఎట్లా మాట్లాడాలా అనేసి ప్రతి ఒక్కటి మనం బీటెక్ లైఫ్లోనే నేర్చుకోగలము. మన ఈ ఇంటరు స్కూలింగ్ సిస్టంలో పక్కనున్న ఆ పక్కనోడు ఈ పక్కనోడు మన ఇంటి ముందరోడు ఇంటి వెనుకలోడు వీళ్ళే ఉంటారు, సో మాట్లాడేకి అస్సలు ఛాన్స్ ఉండదు.
సో మనము ఇట్లా వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీస్ కానీ ఫారినర్స్తో కానీ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకు కొంచెం ఓకే లైక్ వరల్డ్ ఇట్లుందా ఇంత ఫాస్ట్ ఉందా అనేసి మనకు కొంచెం ఐడియా వస్తుంది. ఇట్లా చాలా రకాలు మనం బీటెక్లో నేర్చుకోవచ్చు. కొత్త కొత్త పీపుల్తో టాక్ చేయడం మాట్లాడటం వల్ల కొంచెం ఒక తెలియని వైబ్ అయితే వస్తుంది. సో మనలో చాలామంది ఏమంటారు అంటే ఈ పాయింట్కి వచ్చేపాటికి నాకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు ఫారినర్స్తో కానీ నార్త్ పీపుల్స్తో కానీ ఎట్లా కన్వర్జేషన్ స్టార్ట్ చేయడం కానీ లేదంటే వాళ్ళతో ఎట్లా మాట్లాడడం అనేసి అంటారు. సో నాకేమన్నా వచ్చా లేదుగా ఊరికే పోతుంటారు, రాకపోయినా కూడా క్యా హై అది ఇది అని చెప్పి వచ్చింది హిందీ ఇంగ్లీష్తో అర్థపడతాం ఇంగ్లీష్తో మేనేజ్ చేసుకోవడమే. సో ఇట్స్ వెరీ ఫన్ బ్రో. మనకి రాకపోయినా మాట్లాడడం ట్రై చేస్తే ఏదో ఒక రోజు వచ్చింది, బట్ వచ్చేలోపు ఇది నేర్చుకుంటాం కదా, అంటే నేర్చుకునే ప్రాసెస్ ఉంటుంది కదా, ఇట్స్ రియల్లీ వెరీ వెరీ ఫన్ అంతే. సో ఫైనలీ ఒకటి ట్రై టు మేక్ ఫ్రెండ్స్, ట్రై టు మేక్ న్యూ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ కంట్రీస్. ఇట్ మే హెల్ప్ యూ ఎ లాట్. మనం ఓన్లీ తెలుగులు కాకుండా డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పీపుల్తో చేస్తే ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా అవసరం వచ్చి లైక్ సమ్వేర్ లైక్ వేరే స్టేట్స్కి వెళ్ళామనుకో, సో అరే మనోడు ఉన్నారా ఇడికి కాల్ చేద్దాం అన్నట్టు ఉండాలి. సో ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఇఫ్ యూ గో టు సమ్వేర్ ఎల్స్ ఆర్ సమ్వేర్ స్టేట్స్ కంట్రీస్ లైక్ దట్. మెయిన్లీ పేరెంట్స్ ఇట్లా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ పెద్ద పెద్ద కాలేజు అనగానే అమ్మో అక్కడ డ్రగ్స్ ఉంటాయి, అమ్మో అక్కడ ఆల్కహాల్ ఉంటుంది, మందు తాగుతారు, స్టూడెంట్స్ అట్లుంటారు, స్టూడెంట్స్ ఇట్లుంటారు అనేసి అంటారు. మీకు తెలియంది ఏంటంటే, తెలియంది కాదు తెలిసే ఉంటుంది, ప్రతి కాలేజ్లో కూడా అవన్నీ ఉంటాయి. అంతెందుకు మీ ఇంటి ముందర మీ ఇంటి వెనకల మీ ఇంటి ముందర మీ ఇంటి వెనకల కాదు. సో మీ పిల్లోడు చైతన్య కాలేజ్కి వెళ్ళినాడు కదా, అంటే చైతన్య నారాయణ మ్యాక్సిమం ఇదే కాలేజెసే కదా. సో ఈ కాలేజెస్లో ఎన్ని లేవు, డ్రగ్స్ లేవా అవి లేవా ఇవి లేవా అని ఎన్ని జూళ్ళే, అన్నీ ఉంటాయి ప్రతి ఒక్క కాలేజీలో ప్రతి ఒక్క చోట అవన్నీ ఉంటాయి. అవన్నీ మనోడు అలవాటు పడకూడదు. సో అది జస్ట్ బిలీవ్ అవర్ చైల్డ్ అంతే. సో మనం మన చైల్డ్ని నమ్మి పంపండి, ఇట్ విల్ బి ఆల్ ఫైన్. ఏ స్టేట్ అయినా ఏ కాలేజ్ అయినా అవే సబ్జెక్ట్సే అవే ల్యాబ్సే అవే ప్లేస్మెంట్సే అవే శాలరీయే. నువ్వు నార్త్లో చదివినావు అనేసి నీకు 2 లక్షలు ఎక్కువ వీరో, నువ్వు సౌత్లో చదివినావు అనేసి నీ ప్యాకేజ్లో 2 లక్షలు పీకే రేనిక్కే. యూ ఇట్స్ టోటలీ డిపెండెడ్ ఆన్ యువర్ స్కిల్స్. సో లైక్ నీకు స్కిల్స్ ఏమేమి ఉన్నాయి ఏంది అనేసి. బట్ ఈ 9 to 5 జాబ్లో, ఓన్లీ ఈ 9 to 5 జాబ్లో ఇరుక్కొని టెన్షన్స్ పడుతూ అట్లయితే లైఫ్ని అస్సలు లీడ్ చేయకండి. ఏ స్టేట్లో చదువుకున్నా ఒకటే, బట్ మెయిన్లీ వీ షుడ్ డెవలప్ అవర్ స్కిల్స్. నేనైతే మెయిన్లీ ఈ గుజరాత్కి రావడానికి, పారల్ యూనివర్సిటీకి రావడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇక్కడ డైవర్సిటీ ఉంది, డిఫరెంట్ స్టేట్స్ నుంచి పీపుల్స్ ఇక్కడ ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్స్ ఇక్కడ ఉన్నారు. సో ఐ క్యాన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. అండ్ మెయిన్లీ మన బీటెక్ లైఫ్ ఈ 4 ఇయర్స్ జస్ట్ ఒకసారి వస్తుంది. సో వీ షుడ్ ఎంజాయ్ అలాట్. మనం ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేసేదైతే ట్రై చేయాలి. ఇప్పుడు అది చదువుకుంటే అది ఉంటే లైక్ మైండ్ని బరువు పెట్టకూడదు. సో హ్యాపీగా చదువుకోవాలి. చదివేది కూడా నువ్వు ఎక్కువ టైం చదవకు, బీటెక్ కాదు కదా ఏ కోర్స్ అయినా సరే నువ్వు సెలెక్ట్ చేసుకునేది. ఇప్పుడు నేను చెప్పినా కదా డైవర్సిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ నుంచి పీపుల్స్ ఉన్నారు, ఫారిన్ పీపుల్స్ ఉన్నారు. సో నేను ఎట్లా నా టాలెంట్ని లైక్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ స్పోర్ట్స్ నుంచి నీకు ఏదైనా మంచిగా ఉందనుకో, సో అక్కడిని కూడా నువ్వు లైక్ ఆ కాలేజ్ తరఫున స్పోర్ట్స్ తీసుకుని అట్లా ఎదిగేందుకు ఛాన్స్ ఉండే కాలేజ్ని సెలెక్ట్ చేసుకో. అండ్ లేదంటే లైక్ ఇప్పుడు నీకు చదువు ఇంట్రెస్ట్ లేదు, యాక్టింగ్ అంటే ప్యాషను, నీకు మంచి షార్ట్ ఫిలిం ఐడియా ఉంది, సో అది దీన్ని ఇక్కడ నువ్వు మంచి స్టోరీ ఉంటే షార్ట్ ఫిలిం తీసేంత నీ కెపాసిటీ ఉంటే కాలేజ్ ఒప్పుకోవాలి, లైక్ కాలేజ్ నుంచి కూడా సపోర్ట్ రావాలి. సో అట్లాంటి కాలేజీని సెలెక్ట్ చేసుకో. సో ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ యూ విల్ బీ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా నేను ఏ కాలేజ్ జాయిన్ కావాలి ఏంది అనేసి. సో జస్ట్ డోంట్ సీ ప్లేస్మెంట్స్ జాబ్స్ హైయెస్ట్ ప్యాకేజ్. మనకు బీటెక్ అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, టు లెర్న్ మోర్ చాలా ఉంటాయి. బీటెక్ కాలేజ్లో ఓన్లీ చదువు అనే అదే భ్రమ నుంచి పక్కకు రండి. ఓన్లీ 9 to 5 జాబ్లో అది ఉంటే లైఫ్ చాలా బోరింగ్ ఉంటుంది. మేక్ యువర్ లైఫ్ సమ్ అవుట్ ఇంట్రెస్టింగ్. సో ఇట్ విల్ బీ వెరీ ఫన్ బ్రో. అండ్ ఇప్పుడు ప్యాషన్, మనలో ప్యాషన్ ఎలా తెలుసుకోవాలి అనేసి చూద్దాం. కమింగ్ టు ప్యాషన్, హౌ టు ఫైండ్ ప్యాషన్, మనం మన ప్యాషన్ని తెలుసుకోవడం ఎలా, యూ షుడ్ ఫాలో 2 సింపుల్ స్టెప్స్. సో ఆ 2 సింపుల్ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఇన్ రిటర్న్. సో మనం ఏదైతే పని చేస్తామో, అంటే మనం డబ్బులు రిటర్న్కి ఆలోచించుకోకుండా, లైక్ నీకు డబ్బులు రావు అది చేస్తే, అయినా కూడా ఈ విల్డు నీకు రూపాయి డబ్బులు ఇకపోయినా ఆ పని నువ్వు చేస్తావు
అని అంటే నువ్వు ఏం పని చేసావో డబ్బులు ఇవ్వకుండా, రూపాయి కూడా నీకు ఇవ్వకుండా ఒక వర్క్ చేయాలి, అది ఏం చేసావో. సో దట్స్ యువర్ ప్యాషన్. సో ఇప్పుడు లైక్ సమ్వన్ ఇప్పుడు ఏం ఆశించుకోకుండా ఫ్రెండ్కి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాడు, లైక్ ప్రాబ్లమ్స్ లైక్ మ్యాథ్స్ కానీ లేదంటే అట్లా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దట్ అండ్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. నీకు యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఎక్స్పెక్ట్ చేయకోకుండా నువ్వు ఏదైతే చేస్తావో దట్స్ యువర్ ఫ్యాషన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏది ఎక్స్పెక్ట్ చేయకోకుండా చేయడం ఎట్లా లైక్ అంటే, సో నేనున్న నాకు లైక్ ట్రావెలింగ్ అంటే మస్తు ఇష్టము, ట్రావెలింగ్ అయినా. సో ఆ ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ అందరికి చూపించాలనే ఉద్దేశంతో సో ఐ హ్యాడ్ క్రియేటెడ్ అన్ యూట్యూబ్ ఛానల్. సో ఇందులో వీడియోస్ పెడుతున్నా. సో దీంట్లో నుంచి నేను రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇంతవరకు, నథింగ్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. బట్ ఈ ఎడిటింగ్ ప్రాసెస్, ఆ వీడియో చేయడం కానీ, వీడియో ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేసి దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేసి అవన్నీ ఓన్గా చేస్తున్నా. సో నేను ఎవరి సపోర్టు ఇంతవరకు ఈ వీడియోస్లలో ఒక్కరిదంటే ఒక్కరి చేయకూడదు వల్ల, సో మొత్తం నేనే చేసుకున్నా. బట్ నాకు ఈ ఎడిటింగ్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ వీడియో రికార్డ్ చేయడం కానీ, సో ఆ కాన్సెప్ట్ కానీ, ఒక స్క్రిప్ట్ కానీ, మొత్తం అంతా కూడా ఎడిటింగ్ కానీ, ఈ ప్రాసెస్ అంతా నాకు బాగుంది. సో ఒక నథింగ్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్. సో ఏది ఎక్స్పెక్ట్ చేయకోకుండా ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియోస్ అండ్ దిస్ ఫర్ యూ. సో ఇట్లా మీకు ఏదైతే డబ్బులు ఆశించుకోకుండా చేస్తారో దట్స్ యువర్ ప్యాషన్. సో అదనమాట, అది ఏమి డబ్బులు ఆశించకూడదు, ఆ పని చేయాలి. ఆ పని చేస్తే నువ్వు 100% హ్యాపీగా ఉండాలి, అప్పుడు ఏం పని అయితే చేసింటావో దట్స్ యువర్ ప్యాషన్ బ్రో. ఈ పేరెంట్స్ కూడా ఎట్లుంటారంటే లైక్ అదే బీటెక్ తీసుకో, అదే ఇంటర్ కోర్స్ తీసుకో, అదే టెన్త్ తీసుకో, అదే ఇంటర్ కోర్స్లో బైపీసీ ఎంపీసీ ఇంకో 4 ఉంటాయి డిఫాల్ట్గా అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రపంచం వాళ్ళకి తెలియదు, ఓన్లీ గవర్నమెంట్ జాబ్ రావాలి, ఓన్లీ గవర్నమెంట్ జాబ్ రావాలి. సో ఇప్పట్లో అయితే చేసే జాబ్కి, చేసే కోర్స్కి మనకున్న ప్యాషన్కి అస్సలు సంబంధం ఉండదు. ఏదో చేసే సన్నం, ఏదో బతికే సన్నం అన్నంత ఉంటుంది. వాళ్ళు ఎట్లుంటారంటే చచ్చి చచ్చి బతుకుతుంటారు అంటారు చూడు, అట్లుంటుంది. సో ట్రై టు ఫైండ్ యువర్ ప్యాషన్, అంటే మీరు ప్యాషన్ కోసం వర్క్ చేయండి, ప్యాషన్ కోసం చదువుకోండి, ఆ ప్యాషన్ని చేజ్ చేసేదానికోసం చదువుకోండి. సెకండ్ సింపుల్ స్టెప్ వచ్చేసి మీరు మీ ప్యాషన్ కనుక్కోవడానికి, వెన్ యూ ఫెల్ట్ మోర్ అలైవ్, నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు హ్యాపీగా ఉన్నావురా అని అడిగితే, అయ్యో అప్పుడెప్పుడెప్పుడు మనమంతా ఫ్యామిలీతో గోవా వెళ్ళినప్పుడు అప్పుడెప్పుడు హ్యాపీగా ఉంటారా, అప్పుడెప్పుడు మా అన్న ఫంక్షన్ అప్పుడు మా అన్న పెళ్ళప్పుడు హ్యాపీగా ఉంటారా అనుకోకుండా, రీసెంట్గా ఎప్పుడు హ్యాపీగా ఉన్నావో, అప్పుడు ఏం పని అయితే చేసావో, ఏం పని చేస్తే నువ్వు హ్యాపీగా ఉన్నావో, సో దట్స్ యువర్ ప్యాషన్. సో మనం ప్యాషన్ని మంచిగా సెలెక్ట్ చేసుకొని ఆ ప్యాషన్కి తగ్గట్టు కోర్స్ తీసుకొని నీకు యూజ్ అయ్యేటట్టు బీటెక్ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి. సో ఐ జస్ట్ ఓన్లీ సే వన్ థింగ్, బీటెక్ లైఫ్ని బోరింగ్గా కంప్లీట్ చేయకు. Try to find new people, try to get new people, try to get new people from different states, different countries. So it will be helpful for you a lot, 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 lot. So naakaithe maximum India lo 70% states nunchi friends aithe unnattunnaru anukuntunna. Ante like interact avadame manaku baa bhashato inko daanto sambandham undadu. Just we should interact to people. అప్పుడు మనకు భాష రాకపోయినా ఏదో ఒకటి లైక్ ఇట్ విల్ బి ఫన్ బ్రో. మనం లైఫ్లో ఏం చేస్తే హ్యాపీగా ఉంటామో జస్ట్ డూ ఇట్. మనకు ఓన్లీ 9 to 5 జాబ్ రావాలి, నేను అదే కాలేజ్లో పొద్దున్న 5 లేచి రాత్రి 10 వరకు చదువుకొని ఇంతే ఉంటా అనుకుంటే ఇట్స్ యువర్ విష్. మనకు 9 to 5 జాబ్ అయితే ఈజీగా వచ్చేసిద్ది, నో ప్రాబ్లం. ఒకవేళ ప్లేస్మెంట్స్లో రాకపోయినా కూడా ఏ కాలేజ్ జాయిన్ అయినా మనతో స్కిల్స్ ఉంటే బయటికి వెళ్ళి చాలా చేసుకోవచ్చు, జాబ్ అయితే ఈజీగా వచ్చేసిద్ది. సో దట్స్ ఐ వాంట్ టు సే, ఐ హ్యాడ్ సెడ్. సో అంతేనా? సో యా, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ కన్సిడర్. సో ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ ఫర్ మీ. సో ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో హియర్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే బ్లెస్డ్.